టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రామగుండం ఎమ్మెల్యే టిఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బాపూజీ నగర్కు చెందిన పెడుకు నవీన్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా నవీన్ కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ నుంచి మంజూరైన 2 లక్షల ప్రమాద బీమా చెక్కును ఎమ్మెల్యే మేయర్ అనిల్ కుమార్తో కలిసి అందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక సభ్యత్వ నమోదు కలిగిన పార్టీ తెరాసాని ఎమ్మెల్యే కోరుకంటి చందన్ అన్నారు. పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యుల్లా కాపాడుకుంటామని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందుకు సహకరించిన సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కు చందర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మేయర్ అనిల్ కుమార్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో సీఎస్పీ కాలనీకి సంబంధించినటువంటి యువకుడు పిడుగు నవీన్ ప్రమాదవశాత్తు రోడ్లో ఉన్నటువంటి సమయంలో యాక్సిడెంట్ రావడంతో మరణించినాడు. టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకమైనటువంటి సభ్యులుగా ఉన్నటువంటి నవీన్ చనిపోవడంతో ఆ యొక్క కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో ఉన్నది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కెటి రామన్న గారు, వారు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి విధంగా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఇలా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యులకు ఇస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా పిడుగు రమాదేవికి ఈ యొక్క 2 లక్షల రూపాయల చెక్కును ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది.